Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఫస్ట్ ఆగస్ట్ మనం ఏ స్టాక్స్ పైన ఇంట్రాడేలో ఏ స్టాక్స్ పైన యాక్షన్ వస్తుంది దాని విషయం పైన ఈ వీడియో చేస్తున్నాను సో ఇవాళ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ మనకి మంచి మూమెంట్ వచ్చింది మనం డిస్కస్ చేసిన స్టాక్స్ ఐఈఎక్స్ క్లోజ్ టు ఫైవ్ పర్సెంట్ మూమెంట్ ఇచ్చింది ఇంట్రాడేలో పిఐ ఇండస్ట్రీస్ క్లో క్లోజ్ టు టూ పర్సెంట్ అలాగే హింద్ పెట్రో కూడా మనకి మోర్ దాన్ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో మంచి మూమెంట్ అయితే జరిగింది నేను ఇక్కడ స్క్రీన్షాట్ అటాచ్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి మనకి ఏ ఏ స్టాక్స్ ఇవాళ మంచి మూమెంట్స్ వచ్చాయో సో ఇదే విధంగా నేను అగైన్ రేపటికి ఏ మూ ఎక్కడ ఫస్ట్ ఆగస్ట్లో మనకి ఏ స్టాక్స్లో మూమెంట్ వస్తుందో అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నిఫ్టీ చూసినప్పుడు నిఫ్టీ చూసినట్లయితే షార్ట్ టర్మ్ మూమెంటమ్ బుల్లిష్ సైడ్ ఉంది అండ్ బుల్లిష్ స్ట్రాంగ్ సైడ్ ఉంది ఓకే సో షార్టర్ టైం ఫ్రేమ్ లోను లాంగ్ అర్ ఫ్రేమ్స్ లోనూ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటమ్ మూమెంటంలో ఉంది అండ్ ఇది కంటిన్యూ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లో కూడా మనకి మొమెంటం అనేది స్ట్రాంగ్గా ఉంది అండ్ మనకి డైరెక్షన్ అనేది బుల్లిష్ సెటప్లో ఉంది ఓకే సో ఇవాళ కూడా నేను కొన్ని బుల్లిష్ స్టాక్స్ని కొన్ని బేరీ స్టాక్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఆ స్టాక్స్ ఏవైతే చేశానో సో వాటి అనాలిసిస్ నేను మీకు చార్ట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో డే ట్రేడింగ్ అనేది చాలా చాలా రిస్కీ బిగినర్స్ అనేది వాళ్ళు దీన్ని చాలా కాషియస్తో కాష్య కాషన్తో ఈ ట్రేడ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది పొజిషన్ సైజింగ్ స్టాప్ లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా ఎఫ్ఎన్ఓలోకి వెళ్ళకండి సో ఈ చార్ట్స్ చూడండి ఇక్కడ నేను డిస్కస్ చేసేవన్నీ కూడా ఫ్యూచర్ లెవెల్స్ అఫ్ కోర్స్ ఫ్యూచర్ లెవెల్స్ అయినా మీరు ఈ లెవెల్స్ని తీసుకొని క్యాష్ మార్కెట్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు సో పొజిషన్ సైజింగ్ స్టాప్ లాసెస్ని మర్చిపోకండి ఎట్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అనేవాడు ఎప్పుడు కూడా తన పొజిషన్ సైజింగ్ని తన ఆ స్టాప్ లాసెస్ని రిలీజియస్గా ఫాలో అవుతారు అలాంటి వాళ్ళకే ట్రేడింగ్లో సక్సెస్ అనేది వస్తుంది సో ఇవాళ ఏ స్టాక్స్ మనం డిస్కస్ చేస్తున్నామో ఓకే చూద్దాము అండ్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే స్టాక్స్ ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు స్టాక్స్ డిస్కస్ చేసే ముందు నేను కొన్ని స్టాక్స్ మీకు చెప్తాను సో ఈ స్టాక్స్ కూడా ఇంట్రాడే స్టాక్స్ బట్ ఈ స్టాక్స్ నేను ఏంటంటే మన ఎయిత్ బ్యాచ్ ఏదైతే కరెంట్ టెక్నికల్ అనాలిసిస్ ఎయిత్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళతో షేర్ చేసుకుంటాం జరిగింది సో ఇక్కడ మనం చూడొచ్చు భారతీయ ఎయిర్టెల్ సో నైన్ ఫిఫ్టీన్ ఓపెనింగ్ తర్వాత సో ఏఎఫ్టీ ప్రైస్ సిక్స్ థర్టీ ఫైవ్ అని చెప్పి నేను అక్కడ మెన్షన్ చేశాను దాట్ ఈజ్ ద ఎంట్రీ ప్రైస్ మీరు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు చూసినట్లయితే మనకి సిక్స్ సిక్స్టీ త్రీ లెవెల్స్ దాకా వెళ్ళింది ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ మూవ్ అనేది మనకి ఇచ్చింది ఇక్కడ మనకి మీరు ప్రైస్ చూడొచ్చు క్లియర్గా సిక్స్ ట్వంటీ నైన్ దగ్గర ఉంది ఓకే నేను మన ఎంట్రీస్ సిక్స్ థర్టీ ఫైవ్ అని చెప్పాను ఆ తర్వాత మనకి సిక్స్ థర్టీ ఫైవ్ నుంచి ఇవాళ మనకి సిక్స్ సిక్స్టీ త్రీ లెవెల్స్ వరకు భారతీయ ఎయిర్టెల్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి డివిస్ ల్యాబ్ దివీస్ ల్యాబ్ ఆల్రెడీ అక్కడ ఎంట్రీస్ మనకు చూపిస్తుంది మీరు ఇక్కడ ఫైవ్ వన్ త్రీ వన్ దగ్గర మనం ఎంట్రీస్ సో ఇవాళ మనం చూసినట్లయితే ఫైవ్ వన్ నైన్ జీరో దగ్గర క్లోజింగ్ ఇచ్చింది ఆల్మోస్ట్ సిక్స్టీ పాయింట్స్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంట్రీస్ తీసుకున్న తర్వాత సిక్స్టీ పాయింట్స్ మూవ్మెంట్ అనేది మనకి దివీస్ ల్యాబ్ రేట్ లోకి వెళ్ళింది ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇక్కడ టైటన్ టైటన్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఎంట్రీస్ మనకి వన్ వన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ సో వన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ దగ్గర నుంచి దగ్గర దగ్గర నైన్టీన్ ట్వంటీస్ దాకా టైటన్ వెళ్ళింది టైటన్ కూడా మనకి క్లోజ్ టు టూ పర్సెంట్ మూమెంట్ ఇచ్చింది ఆ తర్వాత ఐఓసీ చూడొచ్చు మీరు ఐఓసి క్లోజ్ టు త్రీ త్రీ పర్సెంట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఇచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు గుడ్ అబౌ వన్ జీరో నైన్ అని మనకి దగ్గర దగ్గర ఐవసీ మనకి ట్రిపుల్ వన్ పాయింట్ ఫైవ్ దాకా లెవెల్స్ దాకా వెళ్ళింది ఇక్కడ మనం చూసినట్లయితే మీరు మార్కెట్స్ ఓపెనింగ్ అప్పుడు ఇది నెగిటివ్లో ఉంది బట్ అక్కడ నుంచి మనకి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మూవ్మెంట్ అనేది ఐఓసీలో వచ్చింది బై ద క్లోజింగ్ టీసీఎస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టీసీఎస్ కూడా మనకి దగ్గర దగ్గర టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మూవ్ ఇచ్చింది సో త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ నేను గుడ్ అబౌవ్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను సో టీసీఎస్ మనం చూసినట్లయితే త్రీ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ త్రీ పాయింట్స్ మనకి మూమెంట్ అనేది ఇచ్చింది సో దిస్ ఇస్ టీసీఎస్ అండ్ ఆ తర్వాత ఇంకొక స్టాక్ షేర్ చేశాను ఫ్రెండ్స్ విచ్ ఇస్ బీపీసీఎల్ బీపీసీఎల్ లో మనకి ఎక్కువ మూమెంట్ ఏం లేదు ఫోర్ సెవెంటీ ఫైవ్ దగ్గర నేను పోస్ట్ చేశాను ఫోర్ సెవెంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర బీపీసీఎల్ అనేది క్లోజ్ అయింది సో నాట్ ఓన్లీ మనం డిస్కస్ చేసిన స్టాక్స్తో పాటు ఎంట్రీస్ అనేవి మార్నింగ్ ఏవై ఏ స్టాక్స్ అయితే బుల్లిష్గా ఉన్నాయో అక్కడ ఎంట్రీస్ని కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది వెరీ గుడ్ మూమెంట్ అనేది అక్కడ కూడా మనకు వచ్చింది చూడండి ఈ ఇంట్రాడేట్ ట్రేడింగ్లో మార్కెట్స్ అనేవి మన డైరెక్షన్లోకి మన డైరెక్షన్లో మార్కెట్స్ వెళ్తే కనుక డెఫినెట్లీ మంచి మూవ్స్ వస్తాయి మన డైరెక్షన్స్ వెళ్ళనప్పుడు కూడా మనకి మంచి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకునిగలిగితే డెఫినెట్లీ అందులో కూడా మంచి మూవ్ అనేది వస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి మార్కెట్ డైరెక్షన్ పైన మనకి మూమెంట్స్ అనేవి ఉంటాయి చా సో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి సో ఇవాళ స్టాక్స్ నేను మీకు డిస్కస్ చేసేస్తాను వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్ సో అపోలో హాస్పిటల్స్ మనకి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్స్లో ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్స్ ఇంట్రాడేట్ చార్ట్ ఇది మీరు చూడొచ్చు సో కంటిన్యూస్ ర్యాలీ ఆ తర్వాత వెరీ గుడ్ కన్సాలిడేషన్ ఆ తర్వాత వెరీ గుడ్ ర్యాలీ ఆ తర్వాత మరలా కన్సాలిడేషన్ ఇప్పుడు మనం చూసినట్లయితే డెఫినెట్లీ ఆ కన్సాలిడేషన్ అనేది కంప్లీట్ అయినట్లు కనిపిస్తుంది అండ్ దిస్ వాజ్ అ బ్రేక్అవుట్ విత్ యాంకర్ కాలం సో ఇక్కడ అపోలో హాస్పిటల్స్లో మనకి లార్జర్ టైం ఫ్రేమ్స్ లో ఒకసారి నేను మీకు చార్ట్ చూపిస్తాను డెఫినెట్లీ అపోలో హాస్పిటల్స్ అనేది మనకి కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్ నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ లో నేను ఈ అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడాను పీపుల్సే ఎయిటీపీ పీ నైన్టీ హండ్రెడ్ పి ఇది ఎక్స్పెన్సివ్ అది ఎక్స్పెన్సివ్ ప్రమోటర్ ప్లేట్ జోన్ ఆల్ దీస్ నాన్సెన్స్ మాట్లాడుతూ ఉంటారు బట్ అవన్నీ కాదు స్టాక్ మార్కెట్ కావాల్సినవి ఓకే సో వెరీ గుడ్ స్టాక్ వెరీ గుడ్ కన్సాలిడేషన్ వెరీ గుడ్ మూమెంట్ మనకి ఇక్కడ ఈ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ఆ కన్స్టో కన్సల్టేషన్స్ బ్రేక్ చేసింది మీరు చూసినట్లయితే రిలేటివ్ స్ట్రెంగ్త్ మనకి ఇక్కడ నుంచి ఏ ఏ పాయింట్ నుంచి దగ్గర దగ్గర మనకి సెవెంటీన్ హండ్రెడ్ లెవెల్స్లో మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది ఇవాళ మనం ఫైవ్ థౌజండ్ లెవెల్స్ దగ్గర ఉన్నాం ఓకే సో ఆల్ టైమ్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాం వెరీ గుడ్ స్టాక్ స్ట్రాంగ్ స్టాక్ లార్జర్ టైం ఫ్రేమ్స్లో మొమెంటమ్ అనేది స్ట్రాంగ్గా ఉంది మొమెంట్ అండ్ ద లార్జర్ టైం ఫ్రేమ్స్ ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో వచ్చినట్లయితే డెఫినెట్లీ మొమెంటమ్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉంది అలాగే ఆ ప్యాటర్న్ అనేది బుల్లిష్ ఉంది సో డెఫినెట్లీ మనం ఈ స్టాక్ని స్టాక్ కనుక మనకి ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో గుర్తుపెట్టుకోండి డిస్కస్ చేసేవన్నీ కూడా ఫ్యూచర్ లెవెల్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో బిలో మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు టార్గెట్స్ కూడా నేను ఇస్తున్నాను చాలామంది అడుగుతున్నారు సార్ టార్గెట్స్ కూడా చెప్పండి సార్ అని సో ఇంట్రాడేలో డెఫినెట్లీ మంచి ఐడియా టార్గెట్స్ బుక్ చేసుకోవడం అనేది డెఫినెట్లీ మంచి మంచి ఐడియా సో అపోలో హాస్పిటల్స్ మనకి ఒకవేళ స్టాప్లాస్ అనేది హోల్డ్ చేస్తే ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో అనేది హోల్డ్ చేస్తే మనం ఈ స్టాక్లో ఫైవ్ వన్ టూ జీరో ఆ తర్వాత ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా చూడొచ్చు సో మల్టిపుల్ టార్గెట్స్ సో మల్టిపుల్ క్వాంటిటీస్ మీరు ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఆ తర్వాత ఫైవ్ థౌసండ్ రెస్ట్ ఆఫ్ ద దెమ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆర్ఎల్స్ ఈ లోపు మీకు డే అనేది ఫినిష్ అయిపోతే ఎక్కడ ఫినిష్ అవుతుందో అక్కడ ఎగ్జిట్స్ తీసుకోండి ఇస్ అపోలో సో నెక్స్ట్ స్టాక్ మనం చూసేది అదానీ పోర్ట్స్ అదానీ పోర్ట్స్ కూడా మీరు చూసినట్లయితే వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్లో అదానీ పోర్ట్స్ కూడా ఉంది సో ఈ అదానీ పోర్ట్స్ మీరు చూసినట్లయితే ఒకవేళ నేను లాంగర్ టైం ఫ్రేమ్స్ మనకి మధ్యలో అదానీ న్యూస్ వల్ల కొద్దిగా మనకి మూమెంట్ అనేది పక్కకి వెళ్ళింది బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టైం ఫ్రేమ్స్లో చూడండి జస్ట్ నేను ఒక వన్ అవర్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకు వెళ్తాను జస్ట్ ఫర్ యూ సో ఇక్కడ చూడండి మనం ఈ కన్సల్డేషన్ అనేది ఈ మంచి కన్సల్టేషన్ రైట్ సో ఈ కన్సల్టేషన్ చూడండి ఎప్పటి నుంచి ఈ కన్సాల్టేషన్ ఉందో ఈ కన్సల్టేషన్ నుంచి మనకి అవుట్స్ అనేవి మనకి ఫార్మ్ అయినాయి సో అదానీ పోర్ట్స్లో కూడా మనకి మంచి యాక్షన్ చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ట్రెండ్ చూడండి ట్రెండ్ ఈజ్ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటంలో ఉంది అండ్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో బుల్లిష్ సో అదానీ పోర్ట్స్ మీకు సెవెన్ థర్టీ ఫైవ్ ఎబో సో అగైన్ దిస్ ఈస్ ఫ్యూచర్ లెవెల్స్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎబో అదానీ పోర్ట్స్ కనుక ట్రేడ్ అయితే చాలా బాగున్నట్లు రేపు మనం ట్రేడ్ తీసుకుంటానికి ఎస్ఎల్ సెవెన్ ట్వంటీ ఎయిట్ పెట్టుకోండి అలాగే టార్గెట్స్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఆ తర్వాత సెవెన్ ఎయిటీ టూ సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ లెవెల్స్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి నేను షార్టర్ టైం ఫ్రేమ్స్లో మీకు చూపిస్తాను సో హెచ్డిఎఫ్సి డెఫినెట్లీ చూడండి ఈ జోన్ అంతటిని వెరీ గుడ్ కన్సాలిడేషన్ పీరియడ్ రే ఇదంతా కూడా మంచి కన్సాలిడేషన్ పీరియడ్ ఇప్పుడు ఆ కన్సల్

ఓకే సో మొమెంటమ్ అండ్ స్ట్రాంగ్గా ఉంది బుల్లిష్ మూమెంటంలో ఉంది అండ్ ఆల్సో మనకి స్టాక్ అనేది మనకి బ్రేక్అవుట్స్లో ఉంది సో బుల్లిష్ ప్యాటర్న్స్లో ట్రేడ్ అవుతుంది సో హెచ్డిఎఫ్సి మనకి ఫ్యూచర్ ప్రైస్ ప్రైస్లో టూ సెవెన్ ఫైవ్ జీరో అబౌవ్ ఉంటే డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ మనం మనకి బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవ్వడానికి స్టాప్ లాస్ వచ్చేసి టూ సెవెన్ ఫోర్ జీరో పెట్టుకోండి టార్గెట్స్ టూ ఎయిట్ ఫైవ్ జీరో అలాగే టూ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి జస్ట్ నేను ఇక్కడ ఈ టైం ఫ్రేమ్స్ వన్ అవర్ వన్ డే ఇవన్నీ నేను టైం ఫ్రేమ్స్ ఈ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలని కాదు నాకు నాకు ఐడియా ఉంటుంది సో నేను వన్ అవర్ టైం ఫ్రేమ్స్లో చూసినా స్టాక్ ని ఫిఫ్టీన్ మినిట్స్లో లో చూసిన వన్ డేలో చూసినా నాకు నాకు తెలుసు హౌ ద స్టాక్ ఈస్ బిహేవింగ్ ఇన్ షార్టర్ టైం ఫ్రేమ్స్ అని ఓకే సో వన్ అవర్ యూస్ చేయాలా సార్ ఇంట్రాడే అయితే వన్ అవర్ యూస్ చేయకూడదు కదా నేను వన్ అవర్ యూస్ చేయట్లేదు ఫిఫ్టీన్ మినిట్స్ యూజ్ చేయట్లేదు వన్ డే యూస్ చేయట్లేదు నేను ఆ స్టాక్ ని ప్రైస్ మూమెంట్స్ లో చూస్తాను ప్రైస్ ఏ విధంగా ఉంది అనేది నేను ఎగ్జంషన్ చేసుకోగలను సో ఇక్కడ చూడండి దిస్ ఇస్ వాట్ ఐ ఐఎక్ ర్యాలీ చూశారు కదా ఈ ర్యాలీ ఏదైతే ఏమైంది రైట్ సో ఈ ర్యాలీ అనేది మనకి ఏ ఏ ఎక్కడుంటే జస్ట్ ఏ సెకండ్ ఈ ర్యాలీ మనకి ఎక్కడైతే ఏమైంది చెప్పండి సో ఇట్ ఈస్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఏంటి వన్ అవర్ అయితే ఏంటి లేకపోతే ఇంకోటి అయితే ఇంకోటి అయితే ఏంటి సో ర్యాలీ అనేది ర్యాలీ సో ఇది మీరు ఫిఫ్టీన్ మినిట్స్లోకి వెళ్ళి చూసినా ర్యాలీ అనేది ర్యాలీ యూ కెన్ సీ ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా ఆ ప్రైస్ చూడండి ఎలా ర్యాలీ అయ్యిందో దిస్ ఈజ్ వాట్ అంతే కానీ ఏ ఏ టైం ఫ్రేమ్లో ఉన్నాను ఏ ఇండికేటర్లో ఉన్నాను దిస్ ఇస్ ద నాన్ సెన్స్ ఓకే సో నెక్స్ట్ స్టాక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టాక్ డిస్కస్ చేసే ముందు ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని రాయండి ఓకే ఆ తర్వాత సో లెట్ లెటస్ గో అట్ ఫర్ ద నెక్స్ట్ స్టాక్ మీ అభిప్రాయం రాశారనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ కనుక మీరు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మన ఈ నోటిఫికేషన్స్ అన్ని మన వీడియో మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నెక్స్ట్ స్టాక్ నేను డిస్కస్ చేసేది ఇండిగో ఇండిగో కూడా చూడండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇండిగో ఆల్సో సో ఇండిగో కూడా మనకి వెరీ గుడ్ పొజిషన్లో ఉంది సో జస్ట్ చూడండి ద ర్యాలీ అండ్ ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా ఒపీనియన్ సో అగైన్ మన ఒపీనియన్స్ మీద ట్రేడ్ చేయము మనం జస్ట్ మన ప్రైస్ యాక్షన్ మీద ట్రేడ్ చేస్తాం సో మీకు లెవెల్స్ చెప్తాను ఇండిగో ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకోండి ఓకే అండ్ ఫ్యూచర్ లెవెల్స్ ఇవి టార్గెట్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ తర్వాత టూ థౌజండ్ సో ఇండిగో ఆల్సో కెన్ డెఫినెట్లీ డూ గుడ్ సో ఇవాళ నెక్స్ట్ స్టాక్ ఇచ్చేసి ఐజిఎల్ ఓకే సో ఐజీఎల్ ఆల్సో ఈజ్ ఇంట్రెస్టింగ్ సో ఇంద్రప్రస్థ గ్యాస్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ చూడండి వై ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈ లెవెల్స్ నుంచి మనకి బ్రేకౌట్స్ అనేవి లభించడం జరిగింది సో షార్టర్ టైం ఫ్రేమ్స్లో డెఫినెట్లీ లార్జర్ టైం ఫ్రేమ్స్లో మీరు డైలీ టైం ఫ్రేమ్స్లో చూస్తే దిస్ ఈజ్ అండర్ పర్ఫార్మర్ టిల్ నౌ సో ఇప్పుడు ఈ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసింది సమ్ రెసిస్టెన్స్ ఈజ్ దర్ బట్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఈ స్టాక్ కనుక మనకి ఫైవ్ ఫిఫ్టీ అబో ట్రేడ్ అయితే ఫ్యూచర్స్లో ఇట్ ఈస్ బుల్లిష్ ఫైవ్ ఫిఫ్టీ బిలో డోంట్ గో ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ ఐజీఎల్ ట్రేడ్ అయితే ఇట్ ఈస్ బుల్లిష్ ఆ తర్వాత స్టాప్ లాస్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఎయిట్ పెట్టుకోండి టార్గెట్స్ మనం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఫైవ్ సెవెంటీ చూడొచ్చు ఐషర్ మోటార్ అండ్ శ్రీ సిమెంట్స్ ఈ రెండు కూడా బుల్లిష్గా ఉన్నాయండి బట్ లెవెల్స్ నేను డిస్కస్ చేయట్లేదు లెవెల్స్ అనేవి కొద్దిగా డీప్గా ఉన్నాయి స్టాప్ లాసెస్ డీప్గా ఉన్నాయి కొద్దిగా ర్యాలీ కూడా కొంచెం ర్యాలీ అయినాయి సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐషర్ మోటార్స్ అండ్ శ్రీ సిమెంట్స్ పైన నేను కామెంట్ చేయలేను బట్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటారు రేపు ఏ విధంగా మనకి ఏ స్టాక్స్లో మనకి ఆపర్చునిటీస్ వస్తున్నాయో దాని ప్రకారం ఐషర్ని శ్రీ సిమెంట్స్ని నేను ట్రేడ్ చేయడానికి ఎల్స్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే బట్ మీ బుల్లిష్ లిస్ట్లో మీ ప్యాటర్న్స్ ప్రకారం ఐషర్ అండ్ అండ్ ఆ శ్రీ సిమ్మెంట్స్ని కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి బేరీ స్టాక్స్ నాట్ మెనీ బేరీ స్టాక్స్ దేర్ ఇస్ వెన్ బేరీ స్టాక్ అండ్ ఆ బేరిష్నెస్ అనేది రేపు కూడా కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆ ఛాన్సెస్ అనేవి ఏ లెవెల్స్ బిలో ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద స్టాక్ నేమ్ ఈజ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సో దేర్ ఈజ్ అ న్యూస్ రిగార్డింగ్ సమ్ రిజిగ్నేషన్స్ అండ్ ఆల్ కమ్ కన్ఫామ్గా నాకు తెలియదు బట్ దేర్ ఇస్ న్యూస్ సో ఈ స్టాక్ కనుక నాకు డైలీ టైం ఫ్రేమ్స్లో మీరు చూడండి ఇట్ వెంట్ బిలో ఆర్ఎస్ సో ఓకే సో బేరిష్ సైడ్ ఈ స్టాక్లో ఉండటానికి నేను ఇష్టపడతాను మీరు స్టాక్ కనుక మీకు వన్ వన్ జీరో ఫైవ్ ఎస్ఎల్గా పెట్టుకోండి ఓకే బేరిష్ ఎప్పుడైతే వన్ జీరో సిక్స్ ఫైవ్ ఓకే సో ఈ ప్రీవియస్లో సమ్వేర్ హియర్ రైట్ సో వన్ జీరో సిక్స్ ఫైవ్ మీరు ఫ్యూచర్స్లో వన్ జీరో సిక్స్ ఫైవ్ బిలో ఈ స్టాక్ కనుక ట్రేడ్ అయితే దట్ ఈస్ దట్ ఈస్ వేర్ యూ మనకది అది బేరిష్ అని సంకేతం ఇస్తుంది అండ్ వన్ వన్ జీరో ఫైవ్ లాస్గా పెట్టుకోండి టార్గెట్స్ మనం థౌజండ్ అండ్ నైన్ నైంటీ లెవెల్స్ని కూడా ఈ స్టాక్లో చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో బేరిష్ మూమెంటమ్ సో షార్టర్ టైం ఫ్రేమ్స్లో మీరు వెళ్ళి చూడండి సో బేరిష్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఎస్ దేర్ ఈస్ ఎ బౌన్స్ మిడ్ డేలో మనకి సమ్ బౌన్స్ వచ్చింది బట్ ఈ బౌన్స్ బిలో వన్ జీరో సిక్స్ ఫైవ్ రైట్ సో వన్ వన్ జీరో ఫైవ్ అనేది మన లాస్ పెట్టుకుంటున్నాము సో వన్ జీరో సిక్స్ ఫైవ్ స్టాక్ వెళ్తే కనుక ద దట్ ఈస్ వేర్ మనం ఈ స్టాక్లో మనం వీ కెన్ గో ఫర్ షార్టింగ్ ఆపర్చునిటీస్ ఓకే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వేరే స్టాక్స్ ఎక్కువ లేవు ఓన్లీ టూ స్టాక్స్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పవర్ గ్రిడ్ ఓకే సో పవర్ గ్రిడ్ ఏ విధంగా ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దేర్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ పవర్ గ్రిడ్ ఇవాళ కూడా పవర్ గ్రిడ్ కొద్దిగా కరెక్ట్ అవటం జరిగింది సైడ్ వేస్ ఎనీవే సో పవర్ గ్రిడ్లో కూడా ఐ కెన్ సెన్స్ సమ్ ఆపర్చునిటీ బట్ పవర్ గ్రిడ్ వన్ సెవెంటీ బిలో ఓకే గుర్తుపెట్టుకోండి వన్ సెవెంటీ బిలో వెళ్తేనే దీన్ని మీరు షార్ట్ చేయొచ్చు సా లాస్ వన్ సెవెంటీ సిక్స్ పెట్టుకోండి టార్గెట్స్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఓకే ఫ్రెండ్స్ ఈ డిస్కస్ చేసిన అన్ని స్టాక్స్ కూడా సో మీ అనాలిసిస్ ప్రకారం మీరు ట్రేడ్స్ తీసుకోండి దిస్ ఇస్ జస్ట్ మై సజెషన్ ఇక నేను ఎవరిని కూడా మీరు ట్రేడ్ చేయండి మీరు ఇంట్రా డే చేయండి మీరు ఎక్స్ట్రా డే చేయండి ఇలాంటివి ఎటువంటి సజెషన్స్ లేవు ఆల్ దిస్ ఆర్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఓకే సో కా మీ వ్యూస్ కామెంట్ చేశారనుకుంటున్నాను మీరు లైక్ చేశారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను ఓకే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మనకి థింక్ ఈక్విటీ వన్ అని మీ టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి మన ఛానల్ వస్తుంది తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి ఈ లెవెల్స్ అన్నింటినీ కూడా నేను వెబ్సైట్లో పెడతాను మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి థింక్ ఈక్విటీ డాట్ ఇన్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను డెఫినెట్లీ మన వీడియో ఇతరులతో షేర్ చేసుకోండి జై హింద్